రెండవ సమయంలో 6వ అధ్యాయము. ఈ 6వ అధ్యాయంలో మొదటిగా మనం చూసింది, మీకు జ్ఞాపకం ఉందా? మొదటిగా మనం చూసింది ఆనందం, రెండవదిగా మనం చూసింది ఆలస్యం, మూడవదిగా మనం చూసింది చెప్తారు ఏమిటో ఏమిటి ఆశీర్వాదం, నాలుగవదిగా మనం చూస్తుంది అంధత్వం. 2వ సమయంలో 6వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. ఎట్లనగా యెహోవా మందసమును మోయవారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవిన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. జాగ్రత్తగా వినండి. దావీదు రాజుగా దేశాన్ని పరిపాలిస్తున్నాడు, రాజవస్త్రాలు ధరించి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మందసము యెరూషలేముకు తీసుకురాబడుతుందో ఆ ఆనందములో ఆ సంతోషములో దావీదు చేసిందని తెలుసా? తన పొజిషన్కి తన పోస్ట్కి సూచన అయినటువంటి వస్త్రాలు తీసేశాడు, రాజవస్త్రాలు తీసేశాడు, ఆత్మీయ వస్త్రాలు ధరించాడు. నారతో చేయబడిన ఎఫోదు ఆత్మీయతకు సూచన, వాస్తవంగా యాజకునికి సూచన. ఆత్మీయ వస్త్రాలు ధరించాడు. ఆత్మీయ వస్త్రాలు ధరించిన దావీదు తన పోస్టును పొజిషన్ని పక్కన పెట్టేసి తనతో పాటున్నటువంటి సామాన్యులతో పాటు కలిసి దేవుని సన్నిధిని నాట్యమాడుతున్నాడు. ఏమి కనపరుస్తున్నాడు? ఏ విధంగా దావీదు కనిపిస్తున్నాడు చూద్దామా? దావీదు ఒక సామాన్యుడిగా కనిపిస్తున్నాడు. దావీదు తగ్గింపు తత్వము కలవాడిగా కనిపిస్తున్నాడు. రాజైనప్పటికీ ఆ రాజరికాన్ని, రాజరిక వస్త్రాలను పక్కన పెట్టేసి తన ఆత్మీయ వస్త్రాలు ధరించి అందరిలో ఒకటిగా కనిపిస్తున్నాడు. ఈరోజు మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, దయచేసి విను. నువ్వు మంచి ఉన్నతమైన చదువులు చదివిన వాడివే కావచ్చు, డబ్బున్నవాడివే కావచ్చు, అధికారివే కావచ్చు, ఆస్తిపరుడు ఐశ్వర్యవంతుడివే కావచ్చు, ఐశ్వర్యవంతురాలువే కావచ్చు, కానీ వినాలి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం కనిపిస్తున్నప్పుడు మనం అందరం కూడా దేవుని దృష్టిలో సమానమే అనే సత్యాన్ని మాత్రం దయచేసి ఏ ఒక్కరు మర్చిపోవడానికి వీల్లేదు. మీరు ఎంత గొప్ప అధికారులైనప్పటికీ, ఎంత గొప్ప హోదా కలిగిన వారైనప్పటికీ, ఎంత గొప్ప పదవి ఉన్నప్పటికీ, పలుకుబడి ఉన్నప్పటికీ, అదంతా కూడా మందిరం బయటే. మందిరం లోపలికి వచ్చిన తర్వాత మనం అందరం కూడా జీవము కలిగిన దేవుణ్ణి సేవించే దేవుని బిడ్డలమే, అందరము సమానులమే అనే ఆలోచన దయచేసి ఏ ఒక్కరు మర్చిపోమాకండి. ఆనాడు దావీదు తన్ను తాను తగ్గించుకున్నాడు. రాజునే, అది నా రాజభవనంలో, కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రజలతో పాటు నేను కూడా ఆనందించాలి, వారితో ఒక్కనిగానే గంతులు వేయాలి. తగ్గింపు తత్వాన్ని తెలియచేస్తుంది. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినటువంటి విక్టోరియా రాణి ఒకరోజు మందిరానికి వెళ్ళింది. ఒక పేద విధవరాలు మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళి తన పక్కనే మోకరించింది. ఆ పేద విధవరాలు ఎవరో వచ్చి నా పక్కన మోకరించారని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే ఇంకెవరు, ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే మహారాణి వచ్చి పక్కన కూర్చుంది. అయ్యో మహారాణి గారు నా పక్కన కూర్చున్నారేమిటి? గబగబా లేచి వెళ్ళి ఒక మూల కూర్చుంది. కాసేపు అయిన తర్వాత ఎవరో వచ్చి పక్కన కూర్చుంటే ఎవరేంటి ఎవరా అని చెప్పి మరలా కళ్ళు తెరిచి చూస్తే విక్టోరియా రాణి తన పక్కన కూర్చుంది. అయ్యో అలాంటి పేదదాని పక్కన విక్టోరియా రాణి గారు వచ్చి కూర్చున్నారేమిటి? గబగబా లేచి మరొక చోటకు వెళ్ళి మూల కూర్చుంది. మౌనంగా మోకరించి ప్రార్థన చేస్తుంది. మరలా విక్టోరియా రాణి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంది. మళ్ళీ ఆ పేద విధవరాలు కళ్ళు తెరిచి చూస్తే విక్టోరియా రాణి గారు పక్కనే కూర్చుంటే లేచి వెళ్ళబోతుంది. విక్టోరియా రాణి అట ఆమె చేతిని పట్టుకుంది. అమ్మా ఎందుకు నా పక్కన కూర్చోడానికి భయపడుతున్నావు, అలా లేచి వెళ్ళిపోతున్నావు? ఆ పేద వినోరాలు చెప్పిందట, అమ్మా ఈ దేశాన్ని పరిపాలించే మహారాణి మీరు, మీలాంటి మహారాణి పక్కన నాలాంటి పేదది కూర్చోతగునా, అందుకే నేను లేస్తున్నానమ్మా. అప్పుడు విక్టోరియా రాణి చెప్పిందని తెలుసా, నేను మహారాణిని మందిరం బయట, మందిరం లోపల మనిద్దరం కూడా దేవుని బిడ్డలమే, సమానులమే. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరుడా సహోదరి, నిజమే మన కల్వరి టెంపుల్లో ధనికుడు పేదవాడు అనేటటువంటి తారతమ్య భేదాలు కానీ, పెద్ద కులం వాడు చిన్న కులం వాడు అనేటటువంటి ఆలోచన విధానం కానీ, ఆ ప్రాంతము ఈ ప్రాంతం అనేటటువంటి ప్రాంతీయ తత్వం కానీ, కులతత్వం కానీ, కల్వరి టెంపుల్ని ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు
కనీసం దాని యొక్క సూచన ఛాయలు కూడా లేకుండా నడపడానికి దేవుడు మహాకృప మన కల్వరి టెంపుల్కి అనుగ్రహించాడు. ఒకవేళ మనలో ఎవరైనా ధనవంతులు ఉన్నట్లయితే, మిమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేయటల్లా, అధికారులు ఉన్నట్లయితే మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేయటల్లా, కానీ దేవుని యొక్క హృదయం ఏమిటో, వాక్యానుసారమైనటువంటి మందిరం ఏమిటో, వాక్యానుసారమైనటువంటి జీవితం ఏమిటో, ఆ జీవితాన్ని గ్రహించి అందుకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ప్రభువు పాడు చెప్తున్నా, ధనవంతుల అధికారుల ఐశ్వర్యవంతుల దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఇంకనూ ఆశీర్వదించునుగాక. కానీ కల్వరి టెంపుల్ లోపలికి వచ్చినప్పుడు మీ పక్కన పేదవాడు కూర్చుంటే వారిని పలకరించండి, ప్రేమతో వ్యవహరించండి. మన కల్వరి టెంపుల్ దేవుని నివాస స్థలము అనే విషయము మర్చిపోతుంది. ఆనాడు దావీదు దాన్నే కనపరిచాడు, తన్ను తాను మర్చిపోయాడు. దేవుని సన్నిధిలో మైమరిచి నాట్యమాడుతూ అందరిలో ఒకనిగా భావించి తన రాజరికపు వస్త్రాలు పక్కన పెట్టి ఆత్మీయ వస్త్రాలు ధరించి దేవుణ్ణి గణపరిచాడు. మన మందిరము దేవుణ్ణి గణపరిచే మహిమపరిచే మందిరముగానే, సమానత్వాన్ని పెంచి పోషించే మందిరముగానే క్రీస్తు రాకడ వరకు ఈ అద్భుతమైన ఆత్మీయ విధానము విధి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆఖరికి దావీదు ఆ విధముగా వాక్యానుసారముగా మందసమును తీసుకుని వచ్చి తాను సిద్ధపరిచినటువంటి అతి పరిశుద్ధ స్థలములో, ప్రత్యక్ష గుడారములో మందసాన్ని చేర్చాడు. ప్రజలందరినీ దీవించాడు, ప్రజలందరినీ ఆశీర్వదించాడు. అందరినీ దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత ఒక గౌరవం జరిగింది, దానికి పేరు పెట్టాను అంధత్వం. ఆలస్యం, ఆశీర్వాదం, ఆనందం, ఇప్పుడు అంధత్వం. ఏమిటి ఆ అంధత్వం చూద్దాం రండి. మందసాన్ని చేర్చవలసిన చోటికి చేర్చిన తర్వాత దావీదు ఎక్కడికి వచ్చాడు? తన ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? బైబుల్లో ఉంది, చూద్దాం రండి. ఎందుకు వచ్చాడు? 20వ వచనమే. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, దావీదు ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంటికి వస్తున్నాడు, దేని కొరకు వస్తున్నాడట? ఇంటిలో ఉన్న వారిని దీవించటానికి వస్తున్నాడు. ఇంటిలో ఉన్న వారితో గొడవ పడ్డానికి కాదు, ఇంటిలో ఉన్న వారితో వాగ్వాదం దిగడానికి కాదు. ఎస్, మనలో చాలా మంది భర్తలు ఇంటికి వస్తారు. ఎందుకు వస్తారు? భార్యను బాధించటానికి వస్తారు, వేధించటానికి వస్తారు, విసిగించటానికి వస్తారు, కన్న బిడ్డలను చూడకుండా కొట్టడానికి వస్తారు, ఇంటిని నరకంగా మార్చేయడానికి వస్తారు, ఇంటిని నరకంగా మార్చేస్తారు. లేదా అండి, అటువంటి భర్తలు మన మధ్య ఇంటికి వెళ్తే చాలు బిడ్డలు బిక్కు బిక్కుమంటూ ఒక మూల కూర్చోవాల్సిందే. నువ్వు వస్తున్నావని బిడ్డలు చూస్తే చాలు, మమ్మీ వచ్చేస్తున్నాడు, ఎవరు బూచోడా, ఎవరు పిచ్చోడా, ఎవరు దుర్మార్గుడా? తండ్రి ఇంటికి వస్తున్నాడంటే చాలు భయపడి చచ్చేటటువంటి పిల్లలు లేరంటారా? భర్త ఇంటికి వస్తున్నాడంటే చాలు భయపడిపోయి వణికిపోయేటటువంటి భార్యలు లేరంటారా? అటువంటి భర్త భర్త కాదండి, అటువంటి భర్త కసాయివాడు, కిరాతకుడు. తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో సమాధానాన్ని, సంతోషాన్ని పంచిపెట్టలేనటువంటి భర్త ఏ విధంగా భర్త అవుతాడు? తండ్రి ఏ విధంగా తండ్రి అవుతాడు? దయచేసి వినండి. ఆనాడు దావీదు ఇంటికి వెళ్తున్నాడు, తనతో పాటు దీవెన పట్టుకెళ్తున్నాడు. ఆనాడు దావీదు ఇంటికి వెళ్తున్నాడు, ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆశీర్వాదాన్ని మోసుకెళ్తున్నాడు. భర్తలో ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆశీర్వాదకరమైన జీవితాన్ని తీసుకెళ్ళండి, సమాధానాన్ని తీసుకెళ్ళండి, సంతోషాన్ని తీసుకెళ్ళండి, ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను మీ ఇంటికి తీసుకెళ్ళండి. అంతేగాని మీ కోపాలను, మీ ఆవేశాలను, పాపిష్టి అలవాట్లతో మగమెక్కినటువంటి శరీర తత్వాన్ని ఇంటికి తీసుకెళ్ళమాకండి. ఆనాడు దావీదు ఒక మంచి భర్త, ఇంటికి ఆశీర్వాదాన్ని తీసుకెళ్తున్నాడు, ఆశీర్వాదాన్ని పంచిపెట్టడానికి వెళ్తున్నాడు. అలా వెళ్ళినప్పుడు జరిగింది ఏమిటో చూద్దాం రండి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, సౌలు కుమార్తె యగు మీకాలు, ఈ మాట జాగ్రత్తగా చదవాలి, దావీదు భార్య అయిన మీకాలు అని రాయల, పరిశుద్ధాత్మ దేవుడే మీకాలును దావీదు భార్య అని రాయటానికి కూడా ఎందుకు ఇష్టపడ్డా? ఎందుకని? మీకాలులో దావీదు భార్యగా ఉండవలసిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు. దావీదు అద్భుతమైన ఆత్మీయుడు, దావీదు దేవుడంటే బహుగా భయపడినవాడు,
బహుగా దేవుణ్ణి గణపరిచిన వాడు. దావీదు ఇశ్రాయేలీయులకు దీపం వంటి వాడు. దావీదు దేవదూతుల యొక్క ఆత్మ లేక మనసు కలవాడు. దావీదు యెహోవా హృదయానుసారుడు. దావీదు తప్పును తెలుసుకున్న తర్వాత తప్పుడు జీవితాన్ని జీవించడానికి ఇష్టపడకుండా మంచి మార్గంలో నడిచిన వాడు. అటువంటి దావీదుకు మీకాలు భారీగా ఉంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి? దావీదుకున్న లక్షణాలు ఉండాలిగా? లేవండి. ఏ లక్షణాలు? అన్ని తండ్రి లక్షణాలే. ఏ తండ్రి? మీకాలు తండ్రి. ఎవరు ఆయన? సౌలు గారు. సౌలు గారు ఎవరు? దేవుని చేత విసర్జించబడినవాడు, దేవుని చేత విడవబడినవాడు. కారణము బహుగర్విష్టి, బహు అహంకారి. దేవుని కంటే తన పోస్ట్ పొజిషన్ నే ఎక్కువగా ప్రేమించాడు, కాబట్టి దేవుని చేత విసర్జించబడ్డాడు. ఆయనకు పుట్టిన గారాల పట్టి ఎవరు? ఈ మీకాలు. బైబిల్లో మనం చూస్తున్నాం సౌలు కుమార్తె యొక్క మీకాలు దీవించటానికి భర్త ఇంటికి వస్తే ఏమని అఘోరించిందో తెలుసా మీకు? చూద్దాం రండి. మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికట్టెలు. పనికత్తులు మనుషులు కాదా? పనిచేసేవాళ్ళు మనుషులు కాదా? దయచేసి గమనించండి, మీకాలు మదమెక్కి మాట్లాడుతుంది. మీకాలు గర్వంతో మాట్లాడుతుంది. రాజువైన నీవు ఏ పోస్ట్ నీది? ఏ స్థితి నీది? రాజుగా హోదా హోందాగా ప్రవర్తించవలసిన నీవు హీనమైన పనికత్తెలేదుట. జాగ్రత్త సహోదరులు, జాగ్రత్త సహోదరిలో పేదవారిని చూసి హీనంగా మాట్లాడమాకండి. ఇళ్లలో పనిచేసే వాళ్ళని చూసి హీనంగా మాట్లాడమాకండి. మాటలు గాయపరిచే విధంగా, తోలనాడే విధంగా ఉండమాకండి. అది ఏమాత్రం మంచిది కాదు. అది గర్వాన్ని సూచిస్తాయి, నీకున్న అహాన్ని, నీకున్న కొవ్వును కనపరుస్తాయి. మీకాలు కొవ్వు పట్టిన వ్యక్తి, పనికత్తలను పట్టుకుని హీనులుగా మాట్లాడుతుంది, హీనులుగా చూస్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి వాక్యానుసారంగా వ్యవహరిస్తున్న భర్తను పట్టుకుని వ్యర్థుడుగా మాట్లాడుతుంది, అపహాస్యం చేస్తుంది. కారణము కొవ్వు. ఎందుకు? ఈ కొవ్వు తండ్రిలో కనిపించింది, అదే కొవ్వు కుమార్తెలో కనిపిస్తుంది. దావీదును పట్టుకుని ఏమంటుంది? ఒక వ్యర్థుడు డ్యాన్స్ చేసినట్టుగా పనికత్తెల ముందు డ్యాన్స్ చేస్తావా? మర్చిపోయావు నువ్వు ఎవరివో. దావీదు మర్చిపోలా తను ఒకప్పుడు గొర్రెల కాపరినని. దావీదు మర్చిపోలా ఒకప్పుడు ఎండలో పడి గొర్రెలను మేపుకున్నాడని. మర్చిపోలేదు కాబట్టే దేవుణ్ణి గుర్తు పెట్టుకున్నాడు, కాబట్టే దేవుణ్ణి సన్నిధిలో అందరము సమానమే అనే భావము కలిగి ఉన్నాడు, కాబట్టి తగ్గించుకోగలిగాడు. గుర్తు పెట్టుకోకుండా పోయింది మీకాలు. ఎంత అహమండి, ఎంత గర్వం అండి. దావీదు ఇంటికి వస్తే ఆడిపోసుకుంటుంది, దావీదును పడి ఏడుస్తుంది. చూడండి ఏమైందో. పనికత్తెను చూచుచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు జ్ఞాపకం చేస్తుంది. నీకు తెలుసు నువ్వు ఎవరు? అసలు రాజువి. రాజుగా ఉండవలసిన వాడివి, రాజుగా స్టేటస్ మెయింటైన్ చేయాలి. కొంతమంది ఎప్పుడు ఇలాగే వాగుతూ ఉంటారు, స్టేటస్ మెయింటైన్ చేయాలి, స్టేటస్కు తగ్గ విధంగా ఉండాలి. బోడీ స్టేటస్. చచ్చినప్పుడు ఈ స్టేటస్ మనతో పాటు పరలోకానికి రానే రాదు. మనం మెయింటైన్ చేయాల్సింది స్టేటస్ కాదు, మనం మెయింటైన్ చేయాల్సింది దేవునితో సత్సంబంధము, చుట్టూ ఉన్న వారితో ఆత్మీయ బంధము. నీ స్టేటస్ ఏమిటి? నీ హోదా ఏమిటి? ఉన్నారా భార్యలు అలాంటి వాళ్ళు? ఏమండి, మనం స్టేటస్కు తగ్గ విధంగా జీవించాలండి. మనం బైక్ మీద వెళ్ళడం ఏమిటండి? మనం కారులో వెళ్ళాలండి. మనం ఈ డొక్కు కారులో వెళ్ళడం ఏమిటండి? మనం ఖరీదైన కారులో వెళ్ళాలండి. మనం బస్సులో వెళ్ళడం ఏమిటండి? ఏసీ బోగీలో వెళ్ళాలండి. మనం ట్రైన్లో వెళ్ళడం ఏమిటండి? మనం ఫ్లైట్లో తిన్నగా వెళ్ళి సముద్రంలో ల్యాండ్ అయిపోవాలండి. నో సహోదరులు, అలాగే సహోదరులు, మనం మెయింటైన్ చేయాల్సింది స్టేటస్ కాదు, మనం మెయింటైన్ చేయాల్సింది జీవము కలిగిన దేవునితో సత్సంబంధము, చుట్టూ ఉన్నవారితో ఆత్మీయ అద్భుత అనుబంధము మెయింటైన్ చేయాలి. భర్త ఇంటికి వచ్చేసరికి సమాధానాన్ని పెంచి పోషించవలసిన భార్య భర్తతో గొడవ పడుతుంది. ఏ భర్తతో? ప్రజలందరూ అంగీకరించిన భర్తతో, దేవుడు అంగీకరించి హెచ్చించి రాజును చేసిన భర్తతో, దేవుని దృష్టిలో ఆత్మీయతను పెంచుకుంటూ పోషించుకుంటూ ఇతరులకు మాదిరికరంగా ఉంటున్న భర్తతో గొడవ పడుతుంది. భర్తనే ప్రశ్నిస్తుంది, భర్తనే వేధిస్తుంది, విమర్శిస్తుంది, అంటుంది ఒక వ్యర్థుడు ఒక వేస్ట్ ఫెలో డ్యాన్స్ చేసినట్టుగా డ్యాన్స్ చేస్తున్నావు, నీకు బుద్ధిందా అన్నట్టుగా మాట్లాడుతుంది. దయచేసి వినండి,
ఆ రోజు ఇశ్రాయేలీలు అందరూ కూడా, స్త్రీలు పురుషులు అందరూ కూడా దావీదుతో పాటున్నారు, మందసం దగ్గర ఉన్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. మీకాల్ మాత్రం స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ రాజభవనంలో పైన కిటికీ దగ్గర కూర్చుని అంతా చక్కర్లు కొట్టు చూస్తూ ఉంది. తన ఆత్మీయత ఏ విధంగా ఉందో అర్థమవుతుందా? ఆత్మీయత లేక, దేవునితో సత్సంబంధం లేక, దేవునితో సత్సంబంధం ఉన్నటువంటి భర్త ఇంటికి వస్తే ఆ భర్తతో గొడవ పడ్డం ఎంతవరకు సమంజసము? అడుగుతున్నాను. ఈరోజు ఒకవేళ అటువంటి భర్తలు ఉన్నారేమో, అటువంటి భార్యలు ఉన్నారేమో, నా భర్త ఆత్మీయుడు కాదు కాబట్టి ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటాడు, నా భార్య ఆత్మీయురాలు కాదు, నన్ను అర్థం చేసుకోకుండా, నా ఆత్మీయతను అర్థం చేసుకోకుండా, దేవుని కొరకు జీవించాలని ఆశిస్తున్న నా ఆశను అర్థం చేసుకోకుండా ఆడిపోసుకుంటుంది. ఉన్నారా మీకాలు వంటి భార్యలు? ఉన్నారా గాయపరిచేటటువంటి భర్తలు? అయితే జాగ్రత్తగా వినండి, అలా గాయపరిచేటటువంటి భర్తలు, మీకాలు లాంటి భార్యలు ఆఖరికి ఏమవుతారో బైబిల్లో మనం చూస్తున్నాం. ఒకనొక సమయంలో ఒక సేవకుడు చాలా దూర ప్రాంతానికి తన కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళాడు. వాక్య పరిచర్య చేసి బహుగా అలసిపోయాడు. బహుగా అలసిపోయిన తర్వాత తను మరలా కారులో కూర్చోబోతున్నాడు. ఆ ప్రాంతం వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు, అద్భుతమైన వాక్యాన్ని మాకు అందించారు, మరలా ఇప్పుడు ప్రయాణం చేసి వెళ్తానంటున్నారు, 5-6 గంటలు ప్రయాణం చేసి ఈ గతుకులతో కూడిన రోడ్డు మీద బహుగా అలసిపోతారు, మీరు అలసిపోయి సొమ్మసిల్లిపోయి సొలసిపోయి ఇంటికి వెళ్ళడం వల్ల ఏమొస్తుంది, కాస్త విశ్రాంతి తీసుకోండి, దయచేసి రాత్రి విశ్రాంతి తీసుకొని రేపటి దినాన్ని ప్రశాంతంగా మీరు వెళ్ళొచ్చు, ఎందుకింత కష్టంతో కూడిన ప్రయాణం మీరు చేస్తారు, ఎందుకింత అలసిపోయేటటువంటి ప్రయాణం మీరు చేస్తారు అని చెప్పి అన్నప్పుడు ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నిజమే, ఎంతో అలసిపోయే నేను ప్రయాణం చేశాను, వాక్య పరిచర్య చేసిన తర్వాత అలసిపోయాను, ఇప్పుడు మరలా నేను కారులో ప్రయాణం చేసి వెళ్తే ఇంకా అలసిపోతాను, కానీ అలా అలసిపోయిన నేను వెళ్ళి తలుపు తట్టినప్పుడు చిరునవ్వుతో నా భార్య వస్తుంది, ప్రేమతో పలకరిస్తుంది, ఆప్యాయతతో నన్ను ఇంటిలోనికి చేర్చుకుంటుంది. నా ప్రేమ కలిగిన భార్య ముఖము చూసినప్పుడు నా అలసటంతా కూడా మాయమైపోతుంది. ఇంటిలో అడుగు పెట్టిన వెంటనే దేవుని యొక్క సన్నిధి, ప్రేమ, అనురాగము, ఆప్యాయత నన్ను ఆవరిస్తుంది. అటువంటి భార్య నాకుంది, అటువంటి కుటుంబము బిడ్డలు నాకున్నారు. కాబట్టి ఇటువంటి కుటుంబాన్ని కలిగిన నేను అలసిపోయినా ఇంటికి వెళ్ళేసరికి ఆదరించబడతాను. సహోదరులు, ఎంతమంది మిమ్మల్ని చూసి మీ భర్తలా మాట చెప్పగలరు, నేను ఇంటికి వెళ్తే చాలు నా భార్య నన్ను ఆదరిస్తుంది? సహోదరులు, ఎంతమంది మిమ్మల్ని చూసి మీ భార్యలు చెప్పగలరు, నా భర్త ఇంటికి వస్తే సంతోషంతో ఇంటికి వస్తాడు, సమాధానంతో ఇంటికి వస్తాడు, మాకు ఆశీర్వాదాన్ని ఆత్మీయతను పంచిపెట్టే వ్యక్తిగా ఇంటికి వస్తాడు? ఎంతమంది చెప్పగలరు? ఆనాడు మీ కాలం భర్తను వేధించేటటువంటి భార్య ఏం జరిగింది? అలా వేధించి తన కుటుంబాన్ని పాడు చేసుకుంది. ఎంతగా పాడు చేసుకుందో తెలుసా అండి? ఆఖరికి తనకు తన భర్త అయిన దావీదుకు మధ్య సఖ్యత సమాధానం చెడిపోయి ఆఖరికి దావీదు పరాయి స్త్రీ జోలికి వెళ్లాల్సినంతగా కుటుంబం చెడిపోయింది. మీకాలు దావీదు మధ్య పొడపెచ్చులు రావడం వల్ల, మీకాలు ఈ విధంగా దావీదును మాటి మాటికి వేధించటం వల్ల, బాధించటం వల్ల ఏం జరిగింది? ఒకరోజు ఆఖరికి దావీదు తప్పుటడుగు వేశాడు, బెత్షెబాతో పాపం చేశాడు, అంతేకాదు బెత్షెబాని తన భార్యగా అంగీకరించాడు. కారణము, ఇంటిలో ఉన్న భార్య మాటి మాటికి వేధించటము. దయచేసి గమనించండి, వేధించే భార్యలో మీ వేధింపుల వల్ల ఒకవేళ నీ భర్త మరొక మార్గము వెతుక్కోవడానికి కారణము నీ వేధింపులు కావడానికి వీల్లేదు. అలాగే సహోదరులు జాగ్రత్తగా వినండి, మాటి మాటికి భార్యని వేధిస్తూ మాటి మాటికి భార్యను గాయపరుస్తూ ఉన్నట్లయితే, నీ బాధ తట్టుకోలేక నీ భార్య మరొక మార్గాన్ని ఎన్నుకునే ప్రయత్నం చేస్తే అది నీకు క్షేమం కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఆత్మీయుడైనటువంటి భర్తను అర్థం చేసుకోలేనటువంటి అంధురాలైనటువంటి మీకాలు ఆఖరికి ఏమైంది? గొడ్రాలుగా మిగిలిపోయింది. మీకు తెలుసా అండి, బైబుల్లో దేవుణ్ణి ప్రేమించిన, దేవునికి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు పిల్లనిచ్చాడండి, అనగా బిడ్డల్నిచ్చాడండి. అబ్రహాం మొదలుకొని జకర్యా వరకు మధ్యలో మీరు ఎవరినైనా చూడండి, వాళ్ళు కొంతకాలం గొడ్రాలుగా ఉన్నారు, కానీ ఆఖరికి దేవుడు వారికి చక్కని సంతానాన్ని ఇచ్చాడు. కానీ చివరి వరకు సంతానం లేకుండా మిగిలిపోయిన వారిలో మేకాలు మనకు కనిపిస్తుంది. కారణము, ఆత్మీయ అంధత్వము. ఆత్మీయ అంధత్వముతో కుటుంబంలో నెమ్మది లేకుండా చేసుకుంది, కుటుంబంలో సమాధానం లేకుండా చేసుకుంది. ఒక సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. ఒక భార్య
ఇంటికి వచ్చిన భర్తను ఏ విధంగా వేధించేదో బాధించేదో, తన వల్ల ఏ విధంగా భర్త ఒక మూర్ఖుడుగా ప్రవర్తించేవాడో, కానీ ఆ కుటుంబం ఎంత అద్భుతంగా మార్పు చెందిందో మీరు మీ కళ్ళతో చూడాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు అశోక్ అండి. ఒకప్పుడు నేను చాలా విపరీతమైన కోపం గలవాడిని. కోపం అంటే మామూలు కోపం కాదండి, చాలా విపరీతంగా ఉండేది. నేను విపరీతంగా పుట్టేవాడిని. భర్త అంటే లెక్క లేకుండా, గౌరవం లేకుండా నా ఇష్టానుసారంగా మాట్లాడేదాన్ని. ఎప్పుడు చూసిన భర్తను గౌరవించేదాన్ని కాదు. మా ఆయన కూడా విపరీతంగా గొడవల ముందర కాలం ముందర నేను మాట్లాడేవాడు, కొట్టేవాడు, విపరీతంగా గొడవలు పెట్టుకునేవాళ్ళం. కోపం వచ్చినప్పుడు మరీ పశువులేవాడినండి. ఆమె ఒకటంటే నేను రెండు కొట్టేవాడినండి. ఇప్పుడు చూసిన మా ఇంట్లో కేకలు అరుపులు, అరుపులతో కూడిన సంసారం అండి మనకి. మా ఇంటి పక్కన వాళ్ళందరూ ఏంటి ఈ కేకలు, అసలు మీ కుటుంబమేనా, ఇదేం జీవితం అనేవారండి. అయినా కూడా నేను మా ప్రవర్తన బట్టి మార్చుకోలేదండి. మా భార్యను ఇంటింటికి తిప్పుతూ కొట్టేవాడినండి. దెబ్బలు ఆ మంటకు భరించలేక ప్రతి ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉండేదండి. అయినా ఆమెను వెతుకులాడి దొరకబట్టి కొట్టేవాడినండి. మా పిల్లలు కూడా మా భార్యను కొడుతుంటే అడ్డొచ్చేవారండి. పిల్లలను చూడకుండా కూడా నెట్టేసి ఘోరంగా నా భార్యను కొట్టేవాడినండి. నా భార్యను కొడుకున్నప్పుడు నా భార్య కూడా ఒకటికి రెండంటే నేను మా ఇద్దరిలో ఐక్యత లేకపోయేదండి. నేను కోపిస్తూనే కోపంతో కొట్టేవాడిని, నా భార్య మాటలు అనేదండి. మా దాంట్లో సమాధానం లేకుండా జీవిస్తూ ఉండేవాళ్ళం. అయితే నేను కలర్ టెంపుల్కి వచ్చినప్పుడు సత్యసాయి గారి వాక్యం, భార్య భర్తకు లోబడాలి, పిల్లల ముందు అరుపులు కేకలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. లెక్క చేయకపోయినా వాటి వాటికి గొడవ పడుతున్నా, అతన్ని బాధిస్తూ వేధిస్తూ ఇంటికి వచ్చిన ప్రతిసారి నెమ్మది లేకుండా కషాయి దానిగా గడ్డని దానిగా వ్యవహరిస్తున్నట్లయితే నీ పిల్లలు గమనిస్తారు. వాళ్ళ దృష్టిలో వారి మనస్సుల్లో నీ గురించి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మమ్మీ భయంకరమైన గయాలి. ఒకరోజు నా భార్యలో మార్పు చూశాను. నేను ఎన్ని తిట్టినా సైలెంట్ గా ఉంటుందండి. అప్పుడు నేను గమనించాను ఏమిటా మార్పు అని. గమనించినప్పుడు కలవర్ టెంపుల్కి వెళ్ళి వాక్యం విని నా భార్య మార్పు చెందింది. ఒకప్పుడు ఎప్పుడు చూసినా నా భర్త మారాలి, నా భర్త మారాలని భర్త మీద పడేసేదాన్ని. కానీ నా భర్త మారాలంటే ముందు నేను మారాలి, నా ప్రవర్తన మారాలి. ఇప్పుడు నేను మారాలని వాక్యం తెలుసుకొని నేను మారిన. ఎప్పుడైతే నేను మారాలో నా మార్పును చూసిన భర్త కూడా మారిండు. మరి ఇంత సమాధానం కలిగి నా భార్య మారినప్పుడు నేను నా భార్యను ఎందుకు ప్రేమించకూడదు అని నిర్ణయించుకున్నానండి. ఇప్పుడు మా పక్కింటి వాళ్ళందరూ చూసి అసలు మీరు మీరైనా మీ కుటుంబం మీ కుటుంబమైనా ఎలా చెందారు, మీకు ఎలా సాధ్యమైందని అడుగుతున్నానండి. ప్రతి ఒక్కటే చెప్పాను, ఆ జీవం గల దేవుని వాక్యం ద్వారా మేము ఒక కుటుంబం కట్టబడిందని చెప్పామండి. మా మార్పును బట్టి మీరు మీరంతా ఆశ్చర్యపడుతున్నారండి. మా ఇంట్లో ఇప్పుడు గొడవలు అరుపులు కేకలు లేకుండా శాంతి సమాధానంగా సంతోషకరంగా జీవిస్తున్నామండి. పిల్లలతో భార్యతో సంతోషంగా జీవనం కొనసాగిస్తుంది. ఈరోజు ఎన్నో కుటుంబాలు అరుపులతో కేకలతో కుట్లాటలతో నరకయాతనంగా ఉన్నాయి. అవి కూడా పరలోక కుటుంబంగా ఉండాలంటే ఈ శక్తిగల వాక్యాన్ని వినాలి. ఆ ఉద్దేశంతోనే
కల్వర్స్వరాన్ని 2 సార్లు బలపరిచామండి. ఇప్పుడు మా కుటుంబం ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ శక్తి గల వాక్యాన్ని అందించిన దైవజనుడు సతీష్ కుమార్ గారికి కృతజ్ఞతలు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులు, సహోదరులు, ఒక కుటుంబము కొట్లాటల్లో మునిగి ఏ విధంగా నరకాన్ని చూసిందో బహుశా ఈరోజు అదే పరిస్థితి నీ ఇంట్లో ఉందేమో. నువ్వు ఆత్మీయుడివే, నీ భార్య గయాలై ఉండొచ్చు. అమ్మా సహోదరి, నువ్వు ఆత్మీయురాలువే, నీ భర్త దుర్మార్గుడై ఉండొచ్చు. దావీదు ఆత్మీయుడే, కానీ తన భార్య తనను అపార్థం చేసుకుని ఆడిపోసుకునేటటువంటి వ్యక్తి. తత్ఫలితంగా నష్టపోయింది దావీదు కాదు, నష్టపోయింది మీకాలే. కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంది, ఆఖరికి గుడ్రాలుగా మిగిలిపోయింది. దుర్మార్గుడిగా భార్యను బాధించేవాడివైతే నువ్వు అలాగే మిగిలిపోతావు, గయాలిగా భర్తను బాధించే స్త్రీవైతే నువ్వు అలాగే మిగిలిపోతావు. ఈరోజు తప్పు తెలుసుకొని బ్రతుకును దిద్దుకొని కుటుంబాన్ని కట్టుకోవాలి అని ఆశిస్తే నీ కుటుంబాన్ని పరలోకంగా మార్చుకుంటావు. నీ కుటుంబం పరలోకంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు అట్టి కుటుంబాన్ని నిర్మించుకునే విధంగా మన జీవితాలను సరిచేసుకోకూడదు? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కటి అల్లు వచ్చండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. దావీదు వలె తగ్గింపు తత్వాన్ని, సమానత్వాన్ని పెంచి పోషించే జీవితం మాకు దయచేయమని. ఒకవేళ దావీదు కలిగి ఉన్నట్టుగా ఆత్మీయుడే కానీ భార్య మాత్రమే గయాలి, అటువంటి పరిస్థితుల్లో మా మందిరంలో ఎవరైనా ఉన్నారేమో. ఆత్మీయుడే కానీ భార్య అర్థం చేసుకోవటంలా, ఆత్మీయురాలే కానీ భర్త అర్థం చేసుకోవటంలా, తత్ఫలితంగా కుటుంబంలో నరకము. అయా, ఇట్టి కుటుంబాలు ఏవైనా ఉన్నట్లయితే ఈరోజు అట్టి కుటుంబాన్ని దర్శించండి. మార్పులేని భర్తను, మార్పులేని భార్యను, మార్పులేని బిడ్డలను మీరు నాయన దర్శించి మార్పును తీసుకొచ్చి సమాధానకరమైన, సంతోషకరమైన, ఆనందదాయకమైన కుటుంబ వ్యవస్థ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడిని రాకుమారుడిగా చూడాలని ఆశపడుతున్నాడు, రాకుమారిగా చూడాలని ఆశపడుతున్నాడు, బంగారు భవిష్యత్తు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ధరిస్తావా ఈ సమాధాన వస్త్రము, ప్రశస్త వస్త్రము? దైవజనుడు మా పట్టణానికి, మా దగ్గరికి రావడం చాలా సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ప్రతి విషయంలో తొందరపడేదాన్ని, నా జీవితం నా ఇష్టం అని నేను మాట్లాడేదాన్ని, కానీ ఈ యొక్క 4 రోజుల మీటింగ్లలో మరి సతీష్ కుమార్ స్వచ్ఛమైన వాక్యాన్ని అందించారు. ఆ వాక్యం విని నేను ఈ రోజు నుంచి తొందరపడకూడదని ఈ వాక్యం ద్వారా తీర్మానం తీసుకున్నాను. క్రైస్తవులకు మాత్రమే కాకుండా క్రైస్తవేతరులకు కూడా ఆత్మీయమైనటువంటి మరి సందేశాలుగా ఉన్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకుని తాగుబోతూ తిరిగిపోతూ ఉన్న నేను సతీష్ కుమార్ అయ్యే వాక్యం విని రక్షించబడ్డాను. అసలు లోకానుసారంగా జీవించేవాడిని, ఇప్పటి నుంచి దేవుని కోసమే జీవించాలని తీర్మానం తీసుకున్నాను. ఇవాళ ఈ మీటింగ్స్ జరగడం ద్వారా ఆత్మీయంగా మా కుటుంబాలను కట్టుకునే స్థితి మాకు కలిగింది. భారతదేశానికే కాదండి, ప్రపంచం మొత్తానికి కూడా అవసరము. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కొకట్పల్లి, హైదరాబాద్ 72.